ఓకే ఓకే. ఏ తమ్ముళ్ళు మీరు అడిగారు చిన్న కుమార్తె, ఓకే ఏ సమాచారం కమాన్ శభాష్. ఇది వంద పండు ప్రసాదరావు రాసిన పాట, నా సినిమాలో పాడిన మహానుభావుడు సొంతంలో. కాలం ఎవరి కోసం ఆగదు, చల్గాడి చల్గాడి. ఏ తమ్ముళ్ళు వినండి, ఏమండి రండి, మీ సమక్షంలో నన్ను పాడమంటున్నారు. వందనాలు, ధన్యవాదాలు, నమస్కారం. ఏ తమ్ముళ్ళు మనకు ఎత్తరన్న అంటాం, అలాగే అమ్మని విమలక్క అంటాం. అన్న అక్కంటే కూర్చున్న ఆఫ్ నాట్ ఏజ్ ఆ తెలంగాణ మట్టి వాసన గొప్పతనం. అందరినీ అన్న తమ్మి అక్క అంటాం. తెలంగాణ తల్లి గొప్పతనం అది మా అమ్మ అమ్మ. అలాంటి తెలంగాణ తల్లి మట్టితనాన్ని గొప్పతనాన్ని చాటి చెప్తూ విమలక్కగా నిలిచిపోయిన మీకు వందనాలు చెప్తూ దంచుకుంటున్నాం. ఆ తమ్ముళ్ళు ఏం పిల్లడో, ఏం పిల్లో ఎందా మోస్తావా, ఏం పిల్లడో ఎందా మోస్తావా, ఏం పిల్లో ఎందా మోస్తావా. శ్రీకాకుళంలో 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 చూపించండి. ధన్యవాదాలు. మేమెంతమంది మాట్లాడినా నారాయణమూర్తి గారు మాట్లాడితే ఆ కిక్కే వేరప్ప, అది వేరు. ఆ పాట ఆ కిక్కు అది వేరు. అంటే గుండెల్లోంచి వచ్చినట్టుగా, కంఠాన్ని పగలగొట్టుకుని వంగపండు పూనినట్టుగా పాట పాడటం నారాయణమూర్తి గారికే చెల్లు. చాలా సంతోషం ఈ సభకు కొత్త ఉత్తేజాన్ని. ఉత్తేజ్ గారు రాకపోయినా గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా సంతోషం. ఇవాళ మీకు ధన్యవాదాలు. ఏ తమ్ముళ్ళు పాటగా మీ అందరి మద్దతు కావాలి. నేనన్న మాటకి మీరు క్లాప్స్ కొడితే మద్దతు. మనకి ట్యాంక బండి మీద అన్నమాచార్య గారి నుంచి, ఆదికవి నుంచి, ఎందరో మహామహుల తిక్కని గారి కాడి నుంచి మాకు విగ్రహం సభాష్. అయితే వారెవరికంటే కూడా తక్కువ కానీ ప్రజలకు సేవ చేయడంలో ఒక పిష్టు ఎక్కువైనటువంటి సుబ్బాల హనుమంతు గారి విగ్రహాన్ని కూడా ట్యాంక బండి మీద పెట్టాలని నేను ముఖ్యంగా మన సీఎం కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం బ్రదర్, సంతోషం బ్రదర్. అలాగ జానపద కవులకు యూనివర్సిటీ పెడితే ఎందరో జానపద కళాకారులు వస్తారు, చైతన్యం చేస్తారు. ద సేమ్ టైమ్ మై ఫ్రెండ్ డోంట్ ఫర్గెట్ అవర్ తెలంగాణ ఇస్ లైక్ యునాన్, తెలంగాణ ఇస్ లైక్ యునాన్. ఇంటికి ఒక మహాకవి, ఇంటికి ఒక వాగ్గై కవి, ఇంటికి ఒక మహాపోటి యోధాను. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది స్టైల్ తెలంగాణ. థ్యాంక్స్ లాట్. చాలా సంతోషం సార్, చాలా గొప్ప ప్రతిపాదన చేశారు. సుద్దాల హనుమంతు విగ్రహం ట్యాంక్ బాండ్ మీద ఉండాలని, అలాగే జానపదల కళల విశ్వవిద్యాలయం ఉండాలని ప్రతిపాదన వచ్చింది. మీకు మరొకసారి ధన్యవాదాలు.